య ప్రతిరోజు మిమ్మల్ని కార్యక్రమానికి స్వాగతం వెంకటేశ్వర స్వామి వారి అవతారమే ధర్మరక్షణ కోసం ధర్మాన్ని అందరిచేత ఆచరింపచేయటం కోసం ధర్మం అంటే ఏమిటి ఈ ధర్మాన్ని ఎలా ఆచరణ చేయాలి అనే ప్రశ్న అందరికీ కూడా ఉంటుంది వ్యాసులు వారు ఈ విషయంలో ధర్మం అనేది చాలా గహనమైనది ధర్మతత్వాన్ని తెలుసుకోవటం చాలా కష్టము అని చెప్తూ సులభమైన కొన్ని ధర్మ మార్గాల్ని ధర్మ ఆచరణకు అవసరమైన అద్భుతమైన మాటల్ని వారు మనకి తెలిపి ఉన్నారు మహాభారతాన్నంతా వారు రచన చేసిన తర్వాత మీ అభిప్రాయంలో ఈ మహాభారతం యొక్క సారాంశం ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు వారు శ్లోకార్ధంలోనే దాని యొక్క తత్వాన్ని తెలిపినట్టుగా పండితులందరూ కూడా చాలా దివ్యంగా వ్యాఖ్యానంలో చెప్తూ ఉంటారు ఏమిటి ఆ ధర్మము ఏమిటి ఆ రహస్యము అంటే పరోపకారం చేయటమే పుణ్యము పరపీడన చేయటమే పాపము అని తేల్చి చెప్పారు ఇది చాలా ముఖ్యమైన ధర్మం ఇది మనం మనకు మేలవ్వాలి మన కుటుంబానికి పరివారానికి మేలవ్వాలి అని అనుకుంటూ దానితో పాటుగా లోకమంతా కూడా సుభిక్షంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని ప్రతినిత్యము భగవంతుడిని ప్రార్థన చేయటం ఇది చాలా ప్రధానమైన ధర్మం దీన్ని ఎవరు మర్చిపోకూడదు మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎటువంటి సుఖదుఖాల్ని మనం అనుభవిస్తున్నా కూడా భగవంతుడిని ప్రార్థించటము భగవంతుడిని స్మరించటము అనేది మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు ఎటువంటి సందర్భాల్లో ఉండి మనం ప్రార్థన చేసినా కూడా భగవంతుడు మన కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఏదో రూపంలో వస్తున్నాడు విశేషంగా సద్గురు స్వరూపంలో వస్తున్నాడు ఆ సద్గురువులు మనకేం బోధిస్తున్నారు అంటే ప్రతినిత్యము భగవంతుడిని స్మరణ చేయండి ఆ భగవంతుడి యొక్క స్మరణతో ఆ భగవంతుడిని గుర్తు చేసుకుంటూ చేసే పనులన్నీ కూడా ఆయనకే అర్పణ చేయండి అప్పుడు ఫలం అధికంగా వస్తుంది అని మహాత్ములందరూ చెప్తున్నారు కాబట్టి ప్రతినిత్యము కనీసం ఒక పది నిమిషాలైనా కూడా మనం ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ శరీరం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి మనస్సు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండాలి బుద్ధిలో మంచి ఆలోచనలు రావాలి ఇది త్రికరణ శుద్ధి అని చెప్తారు ఈ త్రికరణ శుద్ధిని మాకు కలిగించు అని భగవంతుడిని ప్రార్థన చేస్తూ దేశభక్తిని దేవభక్తిని మాలో పెంచు దేహభక్తి బాగా పెరిగిపోయింది దేహమే సర్వస్వము ఈ దేహం బాగుంటే ఈ దేహం కోసం ఏమైనా చేయొచ్చు అనే ఒక అభిప్రాయం ఈ కాలంలో పెరిగిపోతుంది కాబట్టి దానిని మాలో రాకుండా కాపాడు మమ్మల్ని దేశభక్తిని దేవభక్తిని మాలో పెంచు మాకు ఇంకా ఎక్కువగా సేవ చేసే శక్తిని నువ్వు అనుగ్రహించు అని ఆ స్వామిని ప్రార్థిస్తూ మన వద్ద ఏముందో దాన్ని ఇతరులకి పంచి ఇతరులతో దాన్ని పంచుకుంటూ ఇంకా దీనిని వృద్ధి చేయి అలా పెరిగిన ధనంతో కానీ అలా పెరిగిన బలంతో కానీ మేము ఇంకా ఎక్కువగా సేవ చేస్తాము అని ఆ స్వామిని ప్రతినిత్యము ప్రార్థన చేయటం ఇదే ప్రధానమైన ధర్మము ఇదే మన ధర్మము మన కర్తవ్యము వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ధర్మాచరణ చేస్తున్న వారందరిపైన ఉండి ఇంకా ధర్మ ప్రచారం బాగా జరగాలి అని ఆ స్వామిని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ మన సనాతన ధర్మానికి ఆధారం వేదం ఆ భగవంతుడే స్వయంగా మనకు అందించిన వేదాలను ఎక్కడ పఠిస్తారో అక్కడ భగవంతుడు సాక్షాత్కరిస్తాడనడంలో సందేహం లేదు వేద పఠనం విందాం భగవంతుని అనుగ్రహం పొందిత ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ ఉంద్రాని ఆహువ్యా ఉభా రాధత సహమాదయ్యయీ ఉయీనా వాజస్ సాతే హువేవా अश्रवगुंहि भूरिदावत्तराभाम् विजामातुरुतवाघास्यालात् अधा सोमस्य प्रयति युगभ्यामिन्द्रा आग्ने स्तोमञ्जनयामि नव्यम् आग्ने नवतिम् साकमेकेन कर्मणा सुचिन्नुस्तो भन्न बजात मध्ये इंद्रा अग्नि वृत्रहना जुषेधा हवीमिता वाजगुं साद्य उषते देष्टा भजमुत्वा पदस्पते रधन वाजसातजे दिजे पूषण युज्महि पतस्पध परिपदिम वजस्य कामेन कृतो अभ्यान डर्कम स नो रासत्सुरुधश्चन्द्राग्राधियन्धियगुंसीषधाति प्रपूषा क्षेत्रस्य पते मधु तेनेव जयामसि गामश्वम् पोषयित् न वा सनो मृडातीदृशे क्षेत्रस्य पते मधुमन्तमुर्विन्धेऽनुरिबपजो अस्मासु धुक्ष्वा मधुश्च्युतम् घृतमिव सुपूतमृतस्य नः पतयो मृडयन्तु सुपथा राजे अस्मान विश्वानि देव वजुनानि विद्वान योध्यस्मज्जुहुरा न मे नो भूयिष्ठान्ते दमभुक्तिं विधेमाम् आ देवानामपि पन्थामगन्म यच्छक्नवा मददनु प्रवोढुम् अग्निर्विद्वान् स यजात्सेतुहोतासो तो अध्वरान् स ऋतून् यद्वाष्ठद्नजे बृहदर्च विभावसो महिषी वद्रयस्त उदीरते अनें स्वस्ति जानव्यो दुर्गाणि विश्वा पूष्ट पृथ्वी बहुला न उर्वीभवा तो का जत न जाय शिजोने व्रतपा यद्वो वयम् प्रभिनामव्रतानि विदुषा आम् देवा अविदुष्टरा सह अग्निष्टद्विश्वमापृणाति विद्वान् एभिर्देवागुम् ऋतुभिः कल्पयाति प्रजापतेजायमानाः प्रजा जाताश्च इमाः तस्मै प्रतिप्रवेदयचिकित्वागुम् अनुमन्यताम् इमम् पशुम् पशुपते ते अद्य बध्नाम् यज्ञेषु कृतस्य मध्ये अनुमस्व सुय जामजुष्ट हव्यं हव्य प्रजानगृति पूर्वे प्राणमंगे एभ्य पर्याचर पथिवर्दे भजा नीरोषधी प्रतिष्ठा शरीर पशुपति पशूना चुष्पदा मुत निष्क्रीतो यं यज्ञं भागमेतु राजस्पोषा इदमानस्य संतु ये बध्यमानमनु बध्यमाना अभ्यैक्षन्त मनसा चक्षुषा च अग्निस्तागुम अग्रे प्रमुमोक्तु देवः प्रजापदेव प्रजया संविदानः यारण्या पशवो विश्वरूपा विरूपा संतो बहुधैकरूपाः वाजुस्तागुम अग्रे प्रमुमोक्तु देवः प्रजापदे प्रजजा संविदानः प्रमुञ्चमाना भुवनस्य रेतो गातुं धत्त इजमाना च देवाः उपाकृतगुं शशमानं यतस्था जीवन देवा पाथः नाना प्राणो यजमानस्य पशुना यज्ञो देवेभ्यः सह देवयानः जीवन् देवानामप्येतुपाधः सत्याः सन्तु यजमानस्य कामाः यत्पशुर्मायुमकृतो वापद्भिराहते अग्निर्मादस्मादेन सो विश्वान्मुञ्चत्वगुंहसः उपेतन यज्ञम् देवेऽभिरिन्वितम् आशात्पशुम् प्रमुञ्चदबन्धात् अदितिः पाशम् प्रमुक्त्वेदन्नमः पशुभ्यः पशुपतये करोमि अरातीयम् तमधरम् गृणो भियन् विश्वस्तस्मिन् प्रतिमुञ्चामिपाशम् त्वा हुते दधिरेहव्यवाहगुंसुतम् कर्तारमुत युज्यम् च अग्ने सदक्षः सतनुरिः भूत्वाध हव्याजातवेदो जुषस्व जातवेदो बपजागच्छ देवान् त्वगुम् हि होता प्रथमो बभूथा హృదే నత్వంతనభో వర్ధయ స్వ స్వాహా కృదగుంహ విరదందు దేవాహా స్వాహా దేవేభ్యో దేవేభ్య హరిహి ఓమ్ ధర్మ సోపానాల్లో భాగంగా మాతృమూర్తి వైశిష్ట్యాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా తెలుసుకుందాం కుపుత్రో జాయి తత్వచితపి కుమాతామ భవతి అంటే దుష్టుడైన కొడుకుంటాడేమో కానీ దుష్టురాలైన తల్లి ప్రపంచంలో ఉండదు అమ్మకి తొంభై సంవత్సరాల వయసు వచ్చేనివ్వండి అమ్మ శరీరం అంతా ముడతలు పడిపోయి ఆఖరికి ఇలా పట్టుకుని లాగితే చిరిగిపోతుందేమో అన్నట్టుగా పొట్ల శరీరం అయిపోనివ్వండి కళ్ళజోడులోంచి కూడా ఎదురుకుండా ఉన్నటువంటి బిడ్డ కనపడనంతటి చత్వారం వచ్చేనివ్వండి మంచంలో పడుకుని ఉండనివ్వండి రాత్రి భోజనం చేయడానికి వచ్చినటువంటి కొడుకు అన్నం తిన్న సమయాన్ని బట్టి తల మీద వేసుకున్న ముసుగు తీసి ఎరా కడుపు నిండా అన్నం తినలేదు ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా అని అడుగుతుంది అప్పుడు కూడా బిడ్డ క్షేమం కోరేది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు చచ్చిపోయే ముందు కూడా తన వలన బిడ్డలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తుంది నాకు తెలుసు నా స్నేహితుడి తల్లి తెల్లవారుదా రెండు గంటలకి గుండెపోటొచ్చి ఆ ఛాతి అంతా నొక్కుకుపోతుంటే ఆవిడ అలాగే ఓర్చి 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 తెల్లవారుజామున పావు తొక్కు మూడికి కొడుకు తలుపు కొట్టింది కొడుకు గబగబా వచ్చి ఏమమ్మా అన్నాడు అప్పటికే ఆవిడికి మాట రావట్లేదు ఒరే గుండెలు పిండేస్తోందిరా వద్దు డాక్టర్ దగ్గరికి వద్దు నువ్వు కూర్చోవు నీ గుండెల మీద తలపెట్టుకుంటాను రాని కొడుకు గుండెల మీద తలపెట్టుకుని ఆవిడ శరీర త్యాగం చేసేసింది అంత గుండెలు పిండేస్తున్న వస్తున్నా లేపితే కొడుక్కి నిద్రాభంగం అవుతుందేమో అని ఓర్చుకుని కొడుకు యొక్క క్షేమం చూడగలిగినటువంటి దయామూర్తి ప్రపంచంలో అమ్మ ఒక్కతే ఆ తెచ్చుకుంటే వచ్చింది కాదు అమ్మతనంతో వచ్చేసింది అందుకే ఆమె బ్రహ్మ అసలు నిజానికి బ్రహ్మగారి యొక్క ఉపకరణములకన్నిటికీ కేంద్రం ఇది అంటే అమ్మయే అమ్మ యందు ఆ బ్రహ్మ యొక్క అంశ లేకపోతే అసలు ఈ సృష్టి జరిగేటటువంటి అవకాశం లేనే లేదు తనకి పునర్జన్మ సదృశం ఎన్ని ఇబ్బందులు పడాలో ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిందే చిట్ట చివరిసారి వెళ్ళడం ఇక తిరిగి వస్తానన్న నమ్మకం కూడా ఉండదు అలా ఉండదని తెలిసి కూడా ఆమె తల్లి కాకుండా ఉండడాన్ని ఇష్టపడదు అమ్మ అనిపించుకుని శరీరం విడిచిపెట్టేయడాన్ని ఇష్టపడుతుంది అమ్మలాంటి వ్యక్తి లోకంలో ఉండదు అందుకే అమ్మయందు బ్రహ్మతత్వం ఉన్నది ఒక ప్రముఖ వైద్యులు చాలా పెద్ద వైద్యులు వారు వారు ఒక పుస్తకాన్ని రచన చేశారు మాతృదేవోభవ అని ఆయన తనకున్నటువంటి వైద్యశాస్త్ర పరిజ్ఞానాన్నంతటినీ కూడా ఉపశనిషద్ జ్ఞానంతో కలిపి ఒక అద్భుతమైనటువంటి గ్రంథరచన చేశారు అందులో ఆయన బ్రహ్మగారి యొక్క అంశ అమ్మయందు ఎలా ఉంటుందో నిరూపణం చేశారు నేను నిజంగా ఆ పుస్తకం చదివి తెల్లబోయాను అందులో అయినా అమ్మ కడుపులో బ్రహ్మగారి యొక్క స్థానం ఎలా ఉంటుంది సృష్టి చెయ్యడానికి అవకాశం ఎలా ఉంటుంది అన్నదాన్ని వర్ణించారు వర్ణిస్తూ నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అమ్మ కడుపులోనే ఊరుతుంది ఒక రకమైనటువంటి ద్రవం దాన్ని బహుశా ఆమ్లియోటిక్ యాసిడ్ ఎంటారి అటువంటి ద్రవం ఒకటి ఊరుతుంది ఊరి ఆ ద్రవం కడుపులో చేరుతుంది చేరితే దానిలో శిశువు నిలబడి ఉంటుంది అందులో ఉంటుంది శిశువు అలా ఉన్న కారణం చేత అమ్మ జారి పడిన అమ్మ వంగిన అమ్మ దేనికైనా తగిలిన అమ్మ ఎటువైపుకి శరీరాన్ని వంచకూడదో అటువైపుకి వంచిన కారణం చేత లోపల ఉన్నటువంటి పిండం తయారవుతున్నటువంటి పిండానికి దెబ్బ తగిలి అది వైక్లభ్యంతో పుట్టకుండా వైక అంగవైకల్యం రాకుండా లోపల ఒక పదార్థము ఊరి ఆ పదార్థములోనే ఆ పిండం తేలుతుంటుంది అలా తేలుతున్న కారణం చేత ఆ లోపల ఉన్నటువంటి ద్రవం యొక్క పరిస్థితిని బట్టే బయట ఉన్నటువంటి వైద్యుడు దాన్ని ఆధారం చేసుకునే పిండం ఎలా పెరుగుతోంది ఎంత ఆరోగ్యంగా ఉన్నది అన్నది నిర్ణయం చేయడానికి మాకు అవకాశం కలుగుతుంది ఒక ఆడది తల్లి అయినప్పుడు సృష్టికర్త యొక్క అంశగా ఆమె ఎందు మాత్రమే అటువంటి ద్రవం ఉత్పన్నమవుతుంది అని ఆయన తెలియచేశారు కాబట్టి బ్రహ్మగారి యొక్క అంశ ఆమె ఆమె ఎందుయే స్థితికర్త ఉంటాడు స్థితికర్త అంటే రక్షకుడు రక్షకుడు అంటే పాలించువాడు పోషించువాడు రక్షించువాడు ఇది విష్ణుతత్వం అందుకే విష్ణుతత్వం అందు ఒక ప్రధానమైనటువంటి ధర్మం ఉంటుంది మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా మీరు రక్షణ కొరకు పిలిచినప్పుడు దెవరు అంటే విష్ణువు పలుకుతారు ఎందుచేత పలుకుతారు అంటే అది ఆయన యొక్క కర్తవ్యం సృష్టి స్థితి లయ అనబడేటటువంటి మూడిటిలో స్థితిని అంటే రక్షణ భారమును స్వీకరించినటువంటి త్రిమూర్తి త్రయంలో మధ్యవాడైనటువంటి విష్ణు స్వరూపం స్థితికారకుడయి ఉంటాడు కాపాడుతూ ఉంటాడు అందుకే గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒక పేరు పెట్టి పిలవలేదు గజేంద్రుడు అయినా విష్ణు ఎందుకు పరిగెత్తుకొచ్చారు అంటే రక్షణ కోరుతున్నాడు కాబట్టి విష్ణువే రావాలి తస్మై నమ పరీషాయ బ్రహ్మణి ననంత శక్తయే రూపాయ నమ ఆశ్చర్య కర్మణే నమ మూఢాయ ఘోరాయ అని ఆయన వరుసగా భగవంతుని యొక్క గుణములను మాత్రమే వర్ణించాడు వరి నుంచి అటువంటి వాడు వచ్చి నన్ను కాపాడాలన్నాడు ఇప్పుడు అటువంటి వాడు రావాలి అంటే ఆయన విష్ణువా శివుడా బ్రహ్మ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పిలుస్తున్నటువంటి గజేంద్రుడు రక్షణ కొరకు పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు బయలుదేరి వచ్చాడు విష్ణువు రక్షకుడు ఆయనని ప్రత్యేకంగా రక్షించమనడక్కర్లేదు హే భగవన్ అని పిలిచేటప్పటికే రక్షణ కొరకు వచ్చేటటువంటి లక్షణం అన్నవాడు విష్ణుతత్వం అటువంటి విష్ణుతత్వము ఎవరి యందు ప్రవేశించి ఉంటుంది అంటే అమ్మ ఎందు ప్రవేశించి ఉంటుంది అమ్మ అమ్మగా రక్షకత్వంతో ఉంటుంది అమ్మకి ఏం తెలుసు అంటే రక్షించడం ఒక్కటే తెలుసు సంవత్సరంలో ఒక్కో మాసమందు ఒక్కొక్క ప్రయోజనాన్ని భగవంతుడు సమకూర్చాడు ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కనుక ఆషాఢమాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం గురురాది రణాదిశ్చ గురు పరమదైవతం నాస్తి తస్మై శ్రీ గురవే నమ గురుది అనాదిష్ట సాధారణంగా గురువు యొక్క స్థానం అంత గొప్పది మనకు జగత్తులన్నీ కూడా ఆవిర్భవించడానికి మూలభూతమైనటువంటి తత్వం ఏమిటంటే పరబ్రహ్మతత్వం ఆ పరబ్రహ్మతత్వమే సమస్త జగత్తులకు కూడా ఆది అని చెప్పబడుతున్నది అంటే మొదట ఉన్నటువంటిది అదేవిధంగా సమస్త జగత్తుల యొక్క వ్యావహారికమైనటువంటి సంచారానికి అంతటికీ కూడా కారణం గురువు యొక్క ఉపదేశం అందుచేత గురురాది అని చెప్తున్నారు అనాదిశ్చ అందులోంచి అన్నీ పుట్టినాయి అది ఎక్కడి నుంచి పుట్టలేదు స్వయంభూ పరబ్రహ్మతత్వం అనేటువంటిది నుంచి అన్ని వచ్చినాయి కానీ గురుతత్వం ఎందులోంచి రాలేదు కాబట్టి అనాది అని చెప్తున్నారు అంటే దానికి మూలం మరొకటి లేదన్నమాట కాబట్టి గురురాదిరనాదిశ్చ గురు పరమదైవతం గురువుని మించినటువంటి దైవం ఇంకా ఎవ్వరూ లేరు పరమదైవతం ఎవరంటే గురువే కాబట్టి అలా మనం స్తుంచుకోవాలి గురురాధిరణాదిశ్చ గురు పరమదైవతం గుర పరతరం నాస్తి అంటే గురువు కంటే కూడా గొప్పదైనటువంటి తత్వం ఇంకా ఏదీ లేదు అందుచేతనే చెప్తారు రుష్టే గురవు ఋష్యతి దేవతాగణ తుష్ట గురవు తుష్యతి దేవతాగణ అని చెప్పేసారని అంటే గురువు కనుక కోపం వస్తే సమస్త దేవతలకు కూడా కోపం వస్తుందట అదేవిధంగా గురువు కనుక సంతృప్తిని చెందినట్లయితే సమస్త దేవతలు కూడా సంతృప్తిని చెందుతారు అని చెప్పేసి అని చెప్తారు కనుక గురుతత్వం అనేటువంటిది అంత ప్రశస్తమైనది అన్నమాట గురువు పరతరంనా ఆస్తి అందుచేతని గురువు కంటే గొప్పదైనటువంటి తత్వం ప్రపంచంలో మరి ఏదీ లేదు అందుచేత తస్మై శ్రీ గురవే నమ అందుచేత అటువంటి గురువుకి నమస్కారము అని మనం అనునిత్యం నమస్కరించుకోదగినటువంటి అంశం అన్నమాట అలాగే ఈ దైవం చక్రి అని చెప్పుకుంటూ ఉన్నాం కనుక ఆ చక్రి యొక్క వైశిష్ట్యం సుదర్శన ధారణం వల్ల కలిగింది కనుక సుదర్శనమూర్తి యొక్క అనేక అంశాలలో ఒకటి కార్తవీర్యార్జున అంశ అనేటువంటిది సాక్షాత్తుగా సహస్రభుజుడై కార్తవీర్యార్జునుడు మహత్తరమైనటువంటి యోగ విద్యా సంపన్నుడై యోగిజన శ్రేష్ఠుడై యోగిజన శ్రేష్ఠుడు కావడానికి కారణం దత్తాత్రేయుల వారి యొక్క సేవనం ఆయన చేయడం త్రిమూర్తి త్రయం బ్రహ్మా విష్ణు మహేశ్వరుల యొక్క అంశాలతో ఆవిర్భవించినటువంటి అత్రి కుమారుడు ఆయన దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయుని వద్ద విద్యను అభ్యసించి యోగ విద్యను అభ్యసించినటువంటి మహనీయుడు కార్తవీర్యార్జునుడు సుదర్శన చక్ర అవతారం కనుక కార్తవీర్యార్జున మంత్రాన్ని మనం ఈ మాసంలో జపించుకోవచ్చు కనుక గురువు ద్వారా కార్తవీర్యార్జున మంత్రాన్ని కనుక మనం ఉపదేశాన్ని పొంది మనం సేవించినట్లయితే నష్టవస్తు ప్రాప్తి చోరబాధ నివారణం అలాగే దుష్ట శిక్షణ మొదలైనటువంటి అన్ని విశేషాలను మనం పొందగలుగుతాం మనల్ని పీడించేటువంటి దుష్టుల యొక్క పీడ నుంచి మనం విముక్తులకు కావాలంటే కార్తవీర్యార్జున మంత్రోపాసనం చేసుకోవచ్చు అలాగే మన ఏవైనా వస్తువులు కనుక పోయినట్టయితే అవి దొరకాలంటే కార్తవీర్యార్జున మంత్రోపాసనం మనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇలాగా మనకు సుదర్శన అవతారమూర్తి అయినటువంటి కార్తవీర్యార్జున ఉపాసనం మనం చేసుకోదగినటువంటి మాసం ఈ ఆషాఢ మాసం ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను చూద్దాం జూలై తొమ్మిదవ తేదీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర శుక్ల పంచమీ తిథి శనివారం నక్షత్రం పూర్వఫల్గుని పూర్వఫల్గుని నక్షత్రాన్నే వ్యావహారికంగా మనం పొబ్బా అని పిలుస్తూ ఉంటాం కనుక ఈ విధమైనటువంటి ఈనాడు తిథి పంచమి కనుక ఈ పంచమి తిథి నాగదేవతాత్మకమైనటువంటి తిథి కనుక నాగ సంబంధమైనటువంటి పూజలను మనం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి అన్నమాట అలాగే మనకు నక్షత్రం కనుక చూసినట్లయితే పూర్వ ఫలుగుని లేదా పుబ్బ కనుక ఈ నక్షత్రానికి అధిదైవతం భగుడు భగుడు అంటే సాక్షాత్తుగా ఈ సూర్యనారాయణమూర్తి యొక్క నామములలో ఒకటి అన్నమాట ఇది అదేవిధంగా శివనామావళిలో కూడా ఒక నామం భగుడు అనేటువంటి వ్యవహారం ఉన్నది కనుక శివార్చనకు సూర్యార్చనకు కూడా తగినటువంటి రోజు ఈరోజు తిథి దృష్ట్యా కనుక ఇలా చూసినట్లయితే ఇక ఈనాటి పర్వదినాలు అదేవిధంగా మనకు స్థానికంగా జరుగుతున్నటువంటి ఆలయాల్లో ఉండేటువంటి విశేషాల్లో కనుక వెళ్ళినట్టయితే మరీచి మహర్షి యొక్క జయంతి అని చెప్తుంటారు మరీచి అత్రి భృగువు జమదగ్ని మొదలైనటువంటి వారు సప్తర్షుల్లో ప్రసిద్ధులైనటువంటి వారు సప్తర్షుల్లో ఒకడైనటువంటి మరీచి మహర్షి యొక్క జయంతి ఉత్సవం ఈ రోజున అలాగే మరీచి మహర్షికి ఉండేటువంటి మరొక విశేషం ఏంటంటే ఆగమ గ్రంథ కర్తలలో మరీచి మహర్షి ఒకరు మనకు అర్చా విధానాలను గురించి కానీ సంప్రదాయాలను గురించి కానీ ఆలయంలో మనం ఏ విధంగా దేవతా సేవనం చేయాలి ఆలయ నిర్మాణాలు ఎలా చేసుకోవాలి అన్నటువంటి విషయంలో ఈ మరీచి సంహిత అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది ప్రశస్తమైనటువంటిది ఇవి ఈ నాటి విశేషాలు భారతీయ జీవన విధానం భక్తి మార్గం మొదలైన వాటిని సమన్వయం చేసినవే మన అష్టాదశ పురాణాలు ఆ శ్లోకాల్లో ఉన్న అంతరార్ధాన్ని పురాణ శ్లోకం ద్వారా తెలుసుకుందాం దంభో దర్పోభిమానశ్చ క్రోధం పారుష్యమే వజ దంభో దర్పోభిమానశ్చ క్రోధం పారుష్యమే అజ్ఞాన సకల సకలలోకేశ్వరుడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి మరొక గొప్ప శ్లోకం మనిషికి అసుర లక్షణాలుంటే అంటే రాక్షస లక్షణాలుంటే వాడు పతనమవుతాడు రాక్షస లక్షణాలు ఎలా ఉంటాయి దేవతల లక్షణాలు ఎలా ఉంటాయి అవి ఇందులో చెప్పేశారు ఆసురీం సంపదం సంపదం ఆసురీం అంటే రాక్షసులకి సంబంధించిన లక్షణాలు రాక్షస సంపద అంటే రాక్షసుల యొక్క లక్షణాలు అవి ఏమేమిటి వరుసగా దంభ నాంత గొప్పవాడు లేడు అనేటటువంటి డాంబిక పలుకులు డాంబికంలో ఒక దంభం యొక్క లక్షణం ఒకటి చెప్పమంటారా లేకపోయినా ఉన్నట్టు చెప్తారు అనమాట వాడి దగ్గర ఒక రూపాయి ఉండదు అయినా పైకి మాత్రం ఓ మంచి కోటు గీటు వేసుకుని డబ్బు ఉన్న నటిస్తాడు వాడికి ఏ ఉద్యోగము సద్యోగము పదవి ఉండదు అయినా ఉన్నట్టుగా నటిస్తాడు వాడికి కీర్తి ఉండదు తనకు తానే కీర్తి ఉన్నట్టు ఆపాదించుకుంటాడు అంటే ఏమీ లేకపోయినా ఒకనొక దంభాన్ని ప్రదర్శిస్తాడు నేను అన్నట్టుగా బయటికి కనబడేలాగా ప్రదర్శన చేస్తాడు ఎక్కువ మంది లోకంలో ఇలా ఉంటారు ఇలా లేని టీవీని నటిస్తే దానికి దంభము అని పేరు రెండవది దర్పము ఇది అహంకారం అన్నమాట ఇది కూడా ఒక ప్రమాదకరమైనది లేని సంపదని ప్రదర్శించడం ఓటైతే అసలు తనలో శక్తి లేకపోయినా గొప్పవాడిలా నటించడం అది ఇంకా ప్రమాదకరమైనది అని తనను తానే పొగుడుకోవడం దర్పం అన్నమాట అభిమానం అభిమానం అంటే ఏమిటి తనను ఇతరులు గౌరవించాలనే కోరిక ఎక్కువ ఉంటుంది చాలా మందికి పది మందిలోకి వెళ్ళగానే వీడి గుర్తింపు రావాలి దుర్యోధనుడికి అదే లక్షణం అందరిలోకి నేనే గొప్పండి నేను రాజరాజును అనుకోవాలంతా అనుకునే వాటివాడు దానివల్లే దుర్యోధనుడికి తొడలు విరిగి కింద పడిపోయాడు కాబట్టి ఎవడు కూడా దురభిమానాన్ని పొందకూడదు తర్వాతది క్రోధం కోపం ఎప్పుడూ పతనానికి మూల కారణమే కోపం వల్ల వాడిని తో సొంటా నువ్వు తిట్టావు వాడు తిట్లు తిడతాడు నువ్వు ముందు తిట్టావుగా తిట్టడం వల్ల వాడికి కోపం వచ్చి వాడు ఇంకో పత్తి పెడతాడు ఇక అక్కడి నుంచి ఏమో యుద్ధం తప్ప ఏమవదు చివరికి నువ్వు నెగ్గవు వాడు నెగ్గవు దానివల్ల ఉపయోగం ఉన్నది కాబట్టి అన్నిటికంటే అత్యంత ప్రమాదం కురాధం రాముడి దగ్గర గొప్పతనం అదే యావజ్జీవితం అయిన కావాలని కోపం తెచ్చుకోలేదు కానీ కోపం తెచ్చుకోవాలి మళ్ళీ రావణాసురుడు నువ్వు సొంటా అన్నప్పుడు వాడి తలకాయలు తగ్గొట్టడానికి కోపం తెచ్చుకున్నాడంతే అనవసరంగా కోపం తెచ్చుకోడు కాబట్టి అదే మహాప్రమాదమైనది కురాధం తర్వాతది పారుష్యం కఠినముగా పలుగుట అస్తమానము ఇతరులను నువ్వు నీచుడివి పాపాత్ముడివి దుర్మార్గుడు అని తిట్టకూడదు సరళంగా మాట్లాడాలి పారుష్యం ఉండకూడదు అజ్ఞానం ఇతరులు చెప్పింది వినకపోవటం ఈ అజ్ఞానం ఇంకా ప్రమాదమైంది ఏం చెప్పినా వాడు తనకే తెలుసు అనుకుంటాడు అనమాట ఇతరుల మాట వినడు ఆభిజాతస్య పార్థ సంపద మాసు నేను గొప్పవాణ్ణనుకుని అహంకరించేటటువంటి వాడి యొక్క రాక్షస లక్షణాలు కాబట్టి మనం ఈ దంభము దర్భము అభిమానము క్రోధము పారుష్యము ఇటువంటి వాటిని విడిచిపెడితే సుఖం పొందుతామని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మరొకసారి శ్లోకం చదువుకుందాం క్రోధం పార్థ దంభోర్పోష్యమే ప్రతిరోజు ఉపనిషత్తుల్లో దాగి ఉన్న అనంతమైన విషయాలను తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కూడా ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం అనంత మహిమ సంపన్నుడు ఆ భగవంతుడు ఆ భగవత్ తత్వాన్ని బోధిస్తూ యమధర్మరాజు నచికేతువుకు బోధిస్తూ ఉన్నాడు ఇంతవరకు బోధించిన ఆ తత్వాన్ని దానికి పురాణ ఇతిహాసముల వచనములతో మేళనం చేస్తే మరింత అర్థము స్మరిస్తుంది పురాణములో ఆ చెప్పిన అంశాన్ని ఈ జ్ఞానులకు కూడా భగవంతుని వలే దేహోత్పత్తి వినాశ వినాశరూపమైనటువంటి ఈ ఒక జనన మరణాలు ఉండదట ఎందుకున్నట్టయితే ఏ భగవంతుని ఉపాసిస్తారో ఆ భగవంతుని గుణం అది దేహోత్పత్తి లేదు వినాశం లేదు భగవంతుని ఏ విధంగా ఉపాసన చేస్తే ఆ విధంగా కలుగుతుంది అతడు మన వలె నాలుగు రోజులు ఉంటాడు కృష్ణావతారంలో కృష్ణుడు కూడా ఒకరోజు వెళ్ళిపోయాడు రాముడు వెళ్ళిపోయాడు అని భగవంతునికి కూడా మరణం తప్పదు అని ఎవరు భ్రాంతులై భావిస్తారో వారికి శాశ్వతంగా జనమరణాలు ఉంటుంది నిజంగా భగవంతుడు ఆ కృష్ణ రామావతారాలు వచ్చింది కేవలం మనుషుల వలె నటించడానికి వచ్చారు తత్వాన్ని తెలపడానికి వచ్చారు మనం ఏది గ్రహించారో అది గ్రహించాలి అయితే శాశ్వతంగా ఆ మూల రూపేటువంటి ఆ పరబ్రహ్మ అతనికి దేహ వియోగము లేదు ప్రాప్తము లేదు అని ఏ జ్ఞాని గ్రహిస్తాడో గ్రహించిన వానికి కూడా దేహ వియోగ దేహప్రాప్తం అనేది ఉండదు అర్థాత్ జనన మరణాలు ఉండదు అని ఇది పురాణము ఇదే ఉపనిషత్ వాక్యానికి ఒక సంవాద రూపంగా ఇది సమాధానం ఇచ్చింది తర్వాతి అంశము యమధర్మరాజు చెప్తున్నారు ప్రతి జీవులు కూడా స్వరూపముచే నిత్య వ్యక్తులేరు అందరూ నిత్యమే ఇప్పుడు వారి వారి కర్మానుసారంగా వాళ్ళు ఏదో సూక్ష్మజీవిగా క్రిమిగా కీటకంగా జలచర ప్రాణిగా పక్షులుగా మృగములుగా మనుష్యులుగా పుట్టి ఉన్న ఆ ప్రాణుల లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మంగా ఉండే ఆ జీవుడు ముమ్మాటికి నిత్యమే నాశం అనేది లేదు అని చెప్పేసి ఆ స్వరూపము నిత్యులు అని చెప్పి చెప్పడానికి హంతాచేన్ మన్యతే హంతం హతచేన్ మన్యతే హతం ఉభౌత విజానీత నాయం హి నహన్యతే ఇచ్చారు ఇద్దరు ఉన్నారని చెప్తున్నారు ఒకడు చంపేవాడు చంపబడేవాడు అలా అలా భావించినవాడు చంపినవాడు ఈ జీవిని స్వరూపంగా నాశం చేశానని జీవస్వరూపాన్ని చంపబడిన వాడు నా జీవస్వరూపం నాశమైపోయింది అని చెప్పేసి భావిస్తారో వాళ్ళిద్దరూ భ్రాంతులయ్యారో అని అర్థమని వాడు జీవస్వరూపాన్ని చంపేవాడు నాశం చేయలేడు తర్వాత పోయినవాడు నా స్వరూపం నాశమైంది భావించడము తప్పే అవుతుంది అది భ్రాంతితో కూడిన విషయమని దీన్నే మహాభారత యుద్ధారంభంలో అర్జునుడు భ్రాంతుడై మోహకలిలంలో ఆ మోహ వలయములో తగులుకొని ఉన్నప్పుడు ఆ మోహ వలయం నుంచి బయటికి తీసుకురావడానికి కృష్ణుని యొక్క ఉపదేశవాణి అందులో చెప్తాడు నీ వీరిని చంపేస్తే నా బంధువులను చంపానని వాళ్ళు నాశమైపోతారని భావిస్తావా అది తప్పు భావన నీవు ముమ్మాటికి మీ వారిని ఎవరిని కూడా సంహారం చేయలేవు వారందరూ శాశ్వతము నీ పితామహుడైన భీష్మాచార్యుడే కానీ గురువైన ద్రోణాచార్యుడే కానీ నీ పెదనాన్న కుమారులైన దుర్యోధనాథులు కానీ అన్నదములుగా భావిస్తున్నావే వారందరూ శాశ్వతంగా ఉంటారు నీవేం చేస్తావు ఆ జీవస్వరూపాన్ని నాశం చేయడానికి నీ సాధ్యమే కాదని ఎవరూ చేయలేరు వారికి ఉన్న తల కాళ్ళు చేతులు ఇరగొడతావు అదే దేహం వియోగం అవుతుంది అంతే నీవు చేసేది కానీ ఆ లోపలుండే ఆత్మను నీవేమీ చేయలేవు అంటాడు అని ఈ ఉపనిషత్ సారాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ భగవద్గీతలో చెప్పాడు అదే ఇచ్చట స్వరూపముతో ప్రతి జీవులు కూడా నిత్య స్వరూపులు దానికి విరుద్ధంగా భావిస్తే మనం భ్రాంతిలో ఉన్నామని అర్థం కానీ వాస్తవ విషయం కాదు అనేసి చెప్తూ తర్వాత భగవంతుని యొక్క స్వరూపాన్ని కొనియాడుతూ ఇతడు అణు మహత్వం లోకములో విరుద్ధమైన తత్వాలు ఉంది అల్పము మహత్తని అణు మహత్తని దూరము సమీపము ఇది అత్యంత విరుద్ధం మనకు ఇది మనం ఎక్కడున్నామంటే దూరమున్నాము అంటాం లేదా దగ్గర దూరము దగ్గర రెండూ ఉన్నామని చెప్పలేం అయితే భగవంతునికి చెప్పడానికి వస్తుంది విరుద్ధమైన ధర్మాలు కూడా భగవంతునిలో కలిసి వస్తుంది అతని అతన్ని అణువులో అణువుడు మహత్తులో మహత్తని ఉపనిషత్తులు కొనియాడుతుంది అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది భగవంతుడు అణోరణీయాన్ మహతో మహీయాన్ నిహితో గుహాయాం జగత్తులో చాలా సూక్ష్మతమైన అణు పదార్థాలు పరమాణువు ఉంది పరమాణువు కంటే చిన్నదైనటువంటి అణువు కూడా ఉన్నది కొందరు చెప్తారు అనేవారు వాదశాస్త్రములు పరమాణువే చివర దానికంటే తనది లేదు అని అది ఉంది అని నిరూపించాం ఆ పరమాణువు కంటే అత్యంత చిన్నగైనటువంటి సూక్ష్మమైన స్వరూపం కూడా ఉంది ఆ సూక్ష్మంగా కూడా మారిపోతారు అలాంటి సూక్ష్మమైన దాంట్లో కూడా బ్రహ్మాండాన్ని నిర్మించే శక్తి ఆ భగవంతునికి ఇక మహత్ అంటారా లోకములో అత్యంత మహత్తైనటువంటి గొప్ప గొప్ప మేరు పర్వతము మందర పర్వతం వంటి గొప్ప గొప్పవి కూడా ఉన్నాయి అలాంటి దేహము ధరించాలన్నట్టయితే మేరు పర్వతం వంటి వాడైపోతాడు మందర పర్వతం వంటి వాడు కూడా అయిపోతాడు అణోరణీయాన్ మహతో మహీయాన్ అత్యంత సూక్ష్మతమైనటువంటి అణుస్వరూపాన్ని ధరించగలడు మహత్స్వరూపాన్ని కూడా ధరించగలడు ఆ పరమాత్ముడు ఈ ప్రపంచములో అత్యంత విరుద్ధమైనటువంటి ధర్మాలుంది ఆ ధర్మాలు ఇతరత్ర అది దోషమైతే భగవంతుల్లో అది గుణములుగే గుణములుగానే ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి కర్తృత్వ శక్తి అద్వితీయ మహిమా శక్తి ఒక భగవంతుడు తప్పితే ఎవరికి లేదు అలాంటి అద్భుత మహిమా సంపన్నుడే ఈ పరమాత్ముడు అని యమధర్మరాజు నచికేతుకు బోధిస్తూ ఉన్నాడు సకల శుభాలను కలిగించే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైభవాన్ని కార్తికేయ వైభవంలో కొంత తెలుసుకుందాం కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీషాదిదేవగణ గణపూజిత పాద సనాథ మమదేహి కరావలంబం కళ్యాదిలో మధురాపురాన్ని పరిపాలించి కౌల హృదయాన్ని తెలుసుకుని సత్కరిస్తూ ఉండేటువంటి రాజు పాండ్యరాజు గొప్ప శివభక్తుడు ఎంతటి పండిత పోషకుడో అంతటి సత్కారాలు మహాకవులకు చేసే కవిజన ప్రీతిపాతుడు ఆ రాజు కొలువులో మహర్షి ఇచ్చిన శంఖ పలకం ఉండేది అది సంగప్పలహ్ అనబడేటువంటి పీఠం కవులు దానిపై ఆసీనులై కవిత్వాన్ని రాజుకు వినిపిస్తూ ఉండేవారు పాండ్యరాజు కొలువులో శివునిపై కానీ భవానీ మాతపై కానీ ఎవరైనా కవిత చెప్పి మెప్పిస్తే ఆ కవులకు వేయి మాడాలిచ్చి గౌరవించేవాడు ఒకసారి ఆ దేశంలో భయంకరమైనటువంటి క్షామం ఏర్పడింది ప్రజలు తిండి లేక అలమటిస్తూ ఉన్నారు అన్నోదకాలకు రోధిస్తూ ఉండేటువంటి ఒక విప్రుడు తన యొక్క పేదరికాన్ని శివునికి చెప్పి ఒక పద్యాన్ని ఇవ్వమని రాజుకు ఆ పద్యాన్ని చెప్పి ప్రసన్నం చేసుకుంటానని వేడుకొన్నాడు శివుడు ఒక మంచి పద్యాన్ని వ్రాసి ఆ బ్రాహ్మణునికి ఇచ్చాడు బ్రాహ్మణుడు తన దారిద్యం తీరుతుంది ఈ పద్యంతో అని చెప్పి దాన్ని తీసుకువెళ్ళి పాండ్యరాజు ఆస్థానంలో ఆ పద్యాన్ని చదివాడు ఆ పద్యంలో సింధుర బంధంబు సహజ గంధంబు అనగానే నత్కీర మహాకవి పరిహాసంగా నవ్వాడు లోకము నగదే పూనుకొని సహజ గంధము వే నలకిం కలదటన్న వేయి తరగులన్ అని అంటూ తప్పిది చెప్పరాదు కవితా సమయం కొప్పు కాదు ఇప్పగదిం తగునే అని చెబితే ఆ విప్రుడు చిన్నబోయాడు నాకు ఈ కవితను సాక్షాత్తు జ్ఞాననిధి యోగులకు పరమారాధ్యుడైనటువంటి ఈశ్వరుడు ఇచ్చాడు జ్ఞాన దక్షిణామూర్తి ఇచ్చాడు అనేటువంటి నిజాన్ని చెప్పాడు శివుడిచ్చినటువంటి పద్యమైన ఇది దోషంతో ఉన్నది అని చెప్పి అవహేళనం చేసి ఆ విప్రుణ్ణి నత్కీర మహాకవి సభ నుండి తరిమి కొట్టాడు బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్ళి ధ్యానంతో పరమశివుని ప్రత్యక్షం చేసుకుని ఓ శివ నీ మాట నమ్మి నేను మోసపోయాను నీ పద్యం దోష సంయుతం అని చెప్పి నత్కీర మహాకవి నాకు చెప్పాడు నేను సభలో అందరి ముందు అవమానాలతో మాటలు పడ్డాను నా దుఃఖానికి కారణం నువ్వే నేను ఇంకా నిన్ను ఏమీ అడగను వెళ్ళి ఇంటింటి ముందు నీవు ఎలా అయితే మాతను భిక్ష అడుగుతూ ఉంటావో అలా నేను కూడా భిక్షమెత్తుకుంటూ ఉంటాను అన్నాడు శివుడు కోపంతో నత్కీరుడెవడు నా పద్యంలో తప్పు పట్టడానికి వాడు యొక్క సామర్థ్యం ఎంత నాతో రా నా పద్యంలో తప్పేమిటో ఆ పాండ్యరాజును నేను ప్రశ్నిస్తాను అన్నాడు అలాగే ఆ విప్రుడు నేను చక్కని పద్యాన్ని ఇచ్చాను దాన్ని మీరు విని బాగాలేదన్నారు అని చెప్పి ఆ విప్రుణ్ణి తీసుకుని వెళ్ళినటువంటి శివుని ముందు నిలిచి చెప్పాడు పాండ్యుని కొలువుకు వచ్చినటువంటి శివ భగవానుడు కూడా పాండ్యరాజు యొక్క సభ మధ్యలో నిలిచి ఈ రాజన్యుని మీద నే కవిత సాహిత్య స్ఫురన్మాధురి చారు ప్రౌిమ చెప్పి పంప విని మాత్సర్యంబు వాటించి నత్కీరుండు ఊరక తప్పు పట్టెనట ఏదీ లక్షణంబో అలంకారంబో పదబంధమో రసమో చక్కంచెప్పుడా తప్పునన్ వెంటనే నత్కీరుడు లేచాడు గిరితనయా ఘనకచ భారంబు సహజ గంధంబు అనుమాట తప్పు అన్నాడు లోకంలో స్త్రీలకుండే సురో శిరోజాలలో సౌందర్యం ఉంటుంది కానీ సౌగంధ్యం ఉండదయ్యా అలాగే పార్వతీదేవి విషయంలోనూ స్వీకరించాలి అన్నది నత్కీరుని వాదన నత్కీరునిది లోకానుభవం కానీ పరమశివునిది స్వానుభవం అయ్యా నేను శివుడిని నేను చెప్పినదే లోకంలో సత్యం కనుక అంగీకరించాలి అన్న శివుని మాటను నత్కీరుడు సహృదయని రసానుభూతికి విరుద్ధం నీ మాట అన్నాడు భర్గుడు ఉగ్రుడై తాను నీలగ్రీవుడునని తన యొక్క నిటల నేత్రాన్ని చూపాడు నీకు తల చుట్టూ కన్నులున్న పద్యం తప్పే అన్నాడు నత్కీరుడు రుద్రుడు నత్కీరుణ్ణి కుష్ఠురుజాగ్రస్తుడుగా నీ మనస్సు ఎలా ఉన్నదో నీ శరీరం అలా అవ్వాలి అని అన్నాడు అప్పుడు వాస్తవ లోకానికి లోకు వచ్చాడు నత్కీరుడు తన కవితాభిమానాన్ని వీడాడు కరుణావిభుడైనటువంటి శివదేవుని కాళ్లపై పడి శాప విమోచనాన్ని వేడుకొన్నాడు సరే కైలాసాన్ని చూడు నీ రోగం పోతుంది అని శివుడు మాయమయ్యాడు నత్కీరుడు అయ్యో జాత్యహంకారం రూప యౌనాహంకారం ధన విద్యా మదాలతో శివుడి యొక్క శాపానికి నేను గురయ్యాను అని పశ్చాత్తాపంతో కైలాస యాత్రకు బయలుదేరాడు కుష్ఠురోగంతో పీడింపబడుతూ ఉండేవాడికి గోరు చుట్టుపై రోకటిపోటులా ఒక భూతం వచ్చి పట్టుకుంది భయంతో తారకాసుర సంహారి దేవసేనాపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గొప్ప ప్రార్థన చేశాడు బాగా సంస్మరించాడు స్వామి ప్రత్యక్షమైపోయాడు సుబ్రహ్మణ్యుడు భూతాన్ని వెంటనే సంహరించేశాడు ప్రార్థించిన వెంటనే ప్రత్యక్షమై ఆశ్రితులను రక్షించేటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని చూసి నత్కీరుడు తిరుముగాట్రుప్పడై అన్నటువంటి గొప్ప ప్రార్థనను తమిళంలో ఆశూగా చేశాడు ఈనాటికి తమిళ దేశంలో ఎన్నో సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో నిత్యం పఠింపబడేటువంటిది కేవలం భూతం నుంచి ఆ నత్కీరుణ్ణి రక్షించడమే కాకుండా పరమప్రసన్నుడైపోయాడు సుబ్రహ్మణ్యస్వామి ఓ నత్కీర కవి నన్ను నువ్వు చక్కగా ప్రార్థించావు ఎప్పుడు నువ్వు శివ నింద చేయకూడదు శివాజ్ఞను అతిక్రమించకూడదు శివుని యొక్క ప్రతి ఉపదేశము సత్యము శివ అధిక్షేపణ శివ నింద శివ మార్గ నిరాదరణ చేయకూడదు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి చక్కగా నత్కీరునికి ప్రబోధించాడు శివుని శాప విమోచన నీవు కైలాసాన్ని చూడాలి అన్నది కదా నీవు ఈ కుష్టిరోగ పీడిత శరీరంతో అంత దూరం వెళ్ళలేవు ఎన్ని బోయవీళ్ళు ఎన్ని అరణ్యాలు ఎన్ని దుర్గమైనటువంటి పర్వతాలు కనుక తత్సమాన ఫలాన్ని ఇచ్చేటువంటి దక్షిణ కైలాసాన్ని దర్శించి దాన్ని సేవించు అన్నాడు కార్తికేయుడు ఉపదేశం అమృతమయం నత్కీరుడు అమృత ఉండేటువంటి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిని వెంటనే సేవించి తరించాడు ఇలా తనను వేడుకొన్న వారికి సూక్ష్మమైన మార్గంలో మోక్షం లభించేట్లుగా చేసే కార్తికేయుడిని వేడుకునేటువంటి వారు ఈ పరమ పవిత్ర ఆషాఢ మాసంలో తప్పకుండా ఆయన యొక్క వైభవాన్ని విని కటాక్షాన్ని పొందుతారు కనుక ఆ దేవదేవుణ్ణి మనం ఆశ్రయించి చక్కగా తరిద్దాం రత్నధారి రత్నభూషో రత్నకుండల రత్నాంబరో రసముఖో రవిచంద్రాగ్నిలోచన తేనెలులకు తెలుగు పద్యాలలో ఒక పద్యాన్ని విందాం అందులోని భావాన్ని గ్రహిద్దాం క్రమమున శిష్టాచారమమెరుగగా ధర్మమునకు కడువాటంబై విమలం బగుచిత్తము సత్యమును అహింసయును తనకు తావలములుగన్ సత్యమును అహింసయును తనకు తావలములుగన్ శ్రీమదాంధ్ర మహాభారతం ఆరణ్య పర్వం నుండి ఈ పద్యం గ్రహించబడింది ధర్మవ్యాధుడు కౌశికునతో అనేకమైనటువంటి ధర్మాలను గూర్చి చెబుతూ శిష్టాచార క్రమాన్ని తెలుసుకోవాలి అని చెబుతున్నాడు పరంపరాగతంగా మనకు ఒక ఆచారం ఉంటుంది మన పెద్దలు ఆచరించినటువంటి ఆచారాలు కొన్ని ఉంటాయి వాటినే మనం సదాచారం అని అంటాం ఇవి వేద విహితమైనటువంటివిగా ఉంటాయి ఆ సదాచారాన్ని క్రమంగా మనం తెలుసుకోవాలి ఆ సదాచారాలను తెలుసుకొని ధర్మానికి వాటంబై విమలంబగు చిత్తము అని చెప్పి అన్నారు ఎప్పుడైతే సదాచారం శిష్టాచారాన్ని మనం తెలుసుకొని ఆచరిస్తామో ఆ మనస్సు ఏమవుతుందంటే ధర్మానికి ఆలవాలమవుతుంది సదాచారం లేనటువంటి మనసు ధర్మాన్ని అంగీకరించదు అందుకని శిష్టాచారం యొక్క క్రమాన్ని తెలుసుకుంటే ధర్మం సహజంగానే ఆ మనసులో స్థిరమైపోతుంది అప్పుడు శిష్టాచారం వల్ల ఈ విమలమైనటువంటి ఆ చిత్తంలో ధర్మం ప్రతిష్ఠితమవుతుంది ఆ ధర్మంతో పాటు మరో రెండు లక్షణాలు కూడా వస్తాయంటారు ఏమంటే అది సత్యమును అహింసయును ధర్మబద్ధుడైనటువంటి వాడు సత్యవంతుడు కూడా కావాలి అంతేకాకుండా హింసకు దూరంగా ఉండాలి ఎవరు హింసకు పూనుకుంటారో వారికి ధర్మం వల్ల ప్రయోజనం ఉండదు హింస చేసేవాడికి దయ ఉండదు దయ లేనటువంటి వాడి హృదయం మార్ధవంగా ఉండదు మార్ధవం లేనటువంటి హృదయంలో ధర్మం అసలు నిలవదు అందుకని అహింస పరమో ధర్మ అని చెప్పి అన్నారు అందుకని శ్రేష్టమైనటువంటి ధర్మమైన అహింసను ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడకూడదు అహింస సత్యము రెండు మనసులో స్థిర ప్రతిష్టితం కావాలంటే ధర్మం ఉండాలి ఆ ధర్మం ఎలా వస్తుంది అంటే అది వరకే ఆ మనస్సును శిష్టాచార క్రమం చేత పరిశుభ్రం చేసుకొని ఉండాలి అందుకని ప్రతి ఒక్కరూ వారి వారి ఆచార సంప్రదాయాలను సదాచారాన్ని గుర్తుంచుకొని పాటించాలి సదాచారం నుంచి ఎవరు పక్కకు తొలగకూడదు ఆచారాన్ని తెలుసుకోవాలి అనునిత్యం సదాచారాన్ని పాటించేటువంటి వారి యొక్క మనస్సు ధర్మానికి తావలమవుతుంది ఆ ధర్మానికి తావలమైనటువంటి మనస్సులో అహింస సత్యము ఈ రెండూ పరిడవిల్లుతాయి తద్వారా మానవుని జీవితం ఆనందమయం అవుతుంది సుఖమయం అవుతుంది ఈ కీలకాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ సదాచారాన్ని పాటించి సత్యవంతులు ధార్మికులు అహింసాపరులు అవుతారని ఆశిద్దాం సదాచారాలను పాటించడం వలన ఆయువు సంతానం తరగని ఆహారం పొందవచ్చని మన పెద్దలు చెబుతారు అందుకే ఈరోజు ఒక సదాచారం విందాం ఆచరించే ప్రయత్నం చేద్దాం మనం ఎన్నో కార్యాలను సంకల్పిస్తాం సంకల్పించిన కార్యాలు నెరవేరినప్పుడు ఆ ప్రయత్నాలన్నీ వృధా అయినాయే అని మనం చింతిస్తూ ఉంటాం మనం సకాలంలో చేయవలసిన పనులను చేయకపోతే ఆ పనులన్నీ వృధా అవుతుంటాయి అరణ్యంలో మనం ఏడ్చామనుకోండి ఆ ఏడ్చిన ఏడుపు వృధా అవుతుంది ఎందుకంటే మన గోడును పట్టించుకునే వారు ఎవరు ఉండరు కాబట్టి అలాగే ఎడారిలో వర్షం పడితే ఆ పడిన వర్షం అంతా వృధా అవుతుంది దాని బదులు మంచి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఫలవంతం అవుతుంది సమయాన్ని సంపదను మనం వృధా చేరాదు అవిజ్ఞాత ప్రబంధస్య వచో వాచస్పతిరపి వ్రజతి అఫలతామేవ నయద్రోహ ఇవేహితం అతను గొప్ప ప్రజ్ఞావంతుడు బృహస్పతి అంతా తెలివితేటలు గలవాడు కానీ అతను గనక సందర్భానికి తగినట్టుగా మాట్లాడకపోతే ఆ మాటలన్నీ వృధా అవుతాయి కాబట్టి సందర్భ శుద్ధి అవసరం సందర్భ శుద్ధి లేని మాటలు ఎన్నెన్ని విలువైన మాటలైనా కాలం కానప్పుడు అవి కలిసి రావు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి మాతృహీన శిశు జీవనం వృధ తల్లిలాగా ఆదరించేవారు కానీ పోషించేవారు కానీ రక్షించేవారు కానీ ఎవరు ఉండరు కాబట్టి బాల్యం అంతా వృధా అయిపోతుంది సద్గురువు దగ్గర విద్య నేర్చుకోకపోతే యవ్వనం అంతా వృధా అవుతుంది కాబట్టి ఈ ఉండేటువంటి శక్తికి మానవ జన్మకు సార్థకం కలగడం కొరకు గురువు నాశ్రయించవలసింది అలాగే భోజనంలో తింత్రిణీరసం రస విహీన భోజనం వృధా అంటారు రసము సాంబారో పులుసో ఇలాంటివి ఏదైనా చింతపండుతో తయారు చేసేటువంటి భోజన పదార్థం ఉంటేనే భోజనానికి పరిపూర్తి అంటారు ఆ విధంగా మనకు జీవితంలో ఉండవలసినవి ఉండకపోతే అయ్యో సమయమంతా వృధా అయింది అని మనం భావిస్తాం దాని తపసి శౌర్యేచ యస్యన ప్రథితం యశ విద్యాయాం అర్థలాభేచ తస్య జన్మ నిరర్థకం ఎవరైతే జీవితంలో ఎవరికీ కూడా దానమే చేయడో దానం చేయని వాని యొక్క జన్మ వృధా అవుతుంది ఎందుకంటే ఇతనికి భగవంతుడు ఎంతో ఐశ్వర్యం ఇచ్చి ఆ ఐశ్వర్యం అనేది ఇతరులకు ఉపయోగపడక తాను ఉపయోగించకపోతే ధనం అంతా వృధా అవుతుంది అలాగే తపస్సు తప అంటే ఆలోచన అంటారు మంచి ఆలోచన చేయకపోతే వాడికి మానవ జన్మ వచ్చి వృధా కాబట్టి మంచి ఆలోచనతో జీవితాన్ని కొనసాగించాలి శౌర్య పరాక్రమాలను కలిగి ఉండాలి అవి లేకపోతే అసమర్థుల్లాగా జీవిస్తే జీవితం వృధా అవుతుంది అలాగే యశస్సు మంచి పేరు ప్రఖ్యాతలతో జీవితాన్ని గడపకపోతే జీవన సమయం అంతా వృధా అవుతుంది విద్యాయా మనిషి విద్య వల్ల వివేకాన్ని వృద్ధి పొందించుకోగలుగుతాడు కర్తవ్యాన్ని గుర్తిస్తాడు కాబట్టి విద్య నేర్వని వాడి యొక్క జీవితం కూడా వృధా అవుతుంది అర్థలాబీచ కావలసినటువంటి అర్థాన్ని ధనాన్ని సంపాదించాలి ధనమూల మీదని జగత్ అంటారు మొత్తం డబ్బు మీదనే ఆధారపడి ప్రపంచం ఉంది అని కాదు కానీ పొందవలసిన వాటిని సమకూర్చుకోవాల్సిన వాటిని గురించి మనం ప్రయత్నం చేయటానికి మనం సిద్ధపడాలి ధనాన్ని సంపాదించాలి ఆ ధనాన్ని సద్వినియోగం చేయాలి ధనం లేకపోతే మనం కొన్ని అవకాశాలను కోల్పోతాం అయ్యో ఈ ప్రయత్నం అంతా వృధా అయిందే అని భావిస్తాం అందుకొరకు యథా వృష్టి సముద్రేషు వృథా తృప్తస్య భోజనం వృథా దానం ధనార్జ్యు వృథా శూరే విభూషణం సముద్రంలో బాగా వర్షం పడింది అనుకోండి వర్షం అంతా వృధా అయింది అంటారు అది కావలసిన విధంగా పంట పొలాలకు అందే విధంగా వర్షం పడితే సంతృప్తి ఉంటుంది కానీ సముద్రంలో పడితే ఏమవుతుంది వృధా అయిపోతుంది అలాగే వృధా తృప్తస్య భోజనం ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టాలి కానీ బాగా కడుపు నిండా భోజనం చేసిన వాడికి మళ్ళీ భోజనం పెడితే ఆ భోజనం పెట్టినటువంటి ప్రయత్నము భోజనం పెట్టాలని చేసినటువంటి ప్రయత్నము దానికి వంటకాలను సిద్ధం చేయడాన్ని కూడా వృధా అవుతాయి అలాగే వృధా దానం ధనార్జేషు బాగా ధనికుడికి మనం దానం చేసామనుకోండి అది వృధా అవుతుంది పేదవాడికి దానం చేయాలి కానీ డబ్బున్నవాడికి పేరు కొరకు దానం చేస్తే ఆ దానం వృధా అవుతుంది వృధా శూరే విభూషణం శౌర్య పరాక్రమాలు మనిషికి గొప్ప పేరు ప్రతిష్ట కలిగిస్తాయి కానీ గొప్పతనం ఉన్నవాడికి కొన్ని ఆభరణాలు అనేవి వృధా ఆభరణాల వల్ల కాంతి కలిగేవారు కొందరు పూర్వమే ఆభరణాలను మించి గొప్పతనం ఉండేవారు కొందరు అలా ఆభరణాలకే ప్రకాశాన్ని కలిగించేటువంటి గుణాలు ఉన్నవారికి ఆభరణాలు ప్రత్యేకంగా మళ్ళీ ధరించడం అనేది వృధా కాబట్టి వృధా అనేది తెలుసుకొని వృధా ప్రయత్నాలు మాని సత్ఫలాన్ని మంచి విశేషమైనటువంటి అనుకూలమైన అంశాలను కలిగేటువంటి ప్రయత్నాలను చేయవలసిందిగా మన పెద్దలు మనకు ఉపదేశించారు వారి ఉపదేశాన్ని సదాచారంగా గ్రహిద్దాం మనస్సును ఆహ్లాదపరిచే శక్తి సంగీతానికి ఉందనడంలో అతిశయోక్తి లేదు అందుకే ఈ ఉదయం మంచి కీర్తన విందాం ఆనందంగా ఉందాం கந்த பொ 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 பொருக பன்னீரு கந்தமு புயருகமு பொய்யருக பன்னீரு கந்தமு பொய்யருக அந்தமயது நந்தனூ குந்ததனிமள அந்தமயது நந்தனு

కస్తూరి తిలక ముదిద్దరుగాలక ముదిద్ద కస్తూరి తిలక ముదిద్ద కల కల ముని మూగ కళోజూ బూలన అమృతములో గో స్వామికి కల కల ముని మోగ కళో

రాజిత త్యాగ ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి ఉదయం శుభోదయంలో మళ్ళీ కలుద్దాం ఓం నమో వెంకటేశాయ